బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి కనుమరుగు కాపోతోందా? ప్రచార పర్వంలో చేపట్టినట్టుగా కాంగ్రెస్ సర్కార్ భూమాత పోర్టల్ ను తెరపైకి తీసుకురానుందా? రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్పై 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ దంగల్లో ధరణి కేంద్రంగా సవాళ్లు ప్రతి సవాళ్లు మారుమోగాయి. అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అధికారంలోకి రాగానే గ్యారంటీల అమలు సహా ప్రాజెక్టులు, ధరణి వంటి కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం, 1,00,000కి పైగా ఫిర్యాదులు వెల్లువెత్తడం, వాటిల్లో భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉండడంతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన సహా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఆల్రెడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలపై 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా సీసీఎల్ఏ మెంబర్ కన్వీనర్ ధరణి కమిటీలో సభ్యులు. ధరణి సమస్యలు పరిష్కారాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ధరణిపై కమిటీ ఖరారైంది. ఇక వాట్ నెక్స్ట్? ప్రచార పర్వంలో చెప్పినట్టుగా ధరణి పోర్టల్లో అవకతవకలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందా? విధి విధానాల్లో మార్పులు చేర్పులతో ధరణిని ప్రక్షాళన చేస్తుందా? లేదంటే ధరణిని రద్దు చేసి ప్రచారంలో చెప్పినట్టుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తారా? ధరణిపై వెల్లువెత్తిన ఫిర్యాదులు, ధరణి విధి విధానాల్లో లోటుపాట్లపై కమిటీ అధ్యయనం చేసే నివేదిక ఆధారంగా సరికొత్త సంచలన నిర్ణయం తెరపైకొస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రజాపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు కూడా వచ్చేలోపు కీలకమైన పనులు మొదలుపెట్టాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. జనవరి 26 తర్వాత జిల్లాలో పర్యటిస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తామన్నారు.